వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్తే చక్రి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి. బిజీగా ఉన్నారా? పర్వాలేదు. ఓకే, మోడరేట్గా ఉంది పరిస్థితి. అవునండి. సో మీరు మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా మంచి సింగర్ కదా? అంటే యాక్చువల్గా సింగర్గా చిన్నప్పటి నుంచి సింగర్, మ్యూజిక్ నేర్చుకొని ఆ తర్వాత మెల్లిమెల్లిగా కంపోజ్ చేస్తుని స్టార్ట్ చేశాను. ఓకే. కంపోజ్ చేసినప్పుడు అందరూ కూడా ఎంకరేజ్ చేశారు, ఎందుకు మ్యూజిక్ చేయకూడదని. యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అన్న ఆలోచన లేదు నాకు. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. ఓకే. సో మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత నా ట్యూన్స్ నేను కంపల్సరీ ట్రాక్స్ పాడతాను కదా, అవును, అది విన్నప్పుడు బాగుందని పెట్టడం జరిగింది. అలా సింగర్ అయ్యాను. ఓకే. మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ ఒక పాటతో మొదలు పెట్టండి. మీకు బాగా నచ్చిన పాట, ఇష్టమైన పాట. నీవన్నీవే నీవే నేనంట, నీవే లేక నేనే లేనంట, వరమల్లే అందిందేమో ఈ బంధం, వెళ్ళలేని సంతోషాలే నీ సొంతం, నీవే 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 నేనంట, నీవే లేక నేనే లేనంట. సో చాలా మంచి స్వరం కదా సార్. అంటే మీరు ఆల్మోస్ట్ మీ మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సినిమాలన్నింటికి మీరే పాడుకుంటూ పోయేదిగా. అంటే రెండు మూడు పాటలు పాడుతుంటాను, లేదంటే ఒక పాట పాడుతుంటాను మస్ట్గా. అట్లానే లేదు, అవసరమైతే ఆ పాటకు నా వాయిస్ సూట్ అవుద్ది అనుకుంటే. ఒక్కోసారి కొన్ని సినిమాలు పాడను, దాంట్లో వేరే సింగర్ పాడితేనే బాగుంటుంది, పాట హైలైట్ అవుతుందంటే సింగర్ కోసేస్తాను. అందులో నాది ఒక గోల్, అంటే నేను ఇండస్ట్రీలో ఉన్నంతకాలం కొత్త సింగర్స్ని పరిచయం చేస్తూ ఉండాలి అని పెట్టుకున్నాను. సినిమాకు ఒకరైనా ట్రై చేస్తుంటాను, డైరెక్టర్ హీరో అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తే అది సఫలం. కొత్త సింగర్ని ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 60-65 వరకు ఇంట్రడ్యూస్ చేశారు ఇండస్ట్రీ. అవును. వాళ్ళందరూ బాగానే ఉన్నారా? కొందరు లైమ్లైట్లో ఉన్నారు, కొందరేమో ఇంకా ప్రయత్నాల్లో ఉన్నారు. ఓకే. వాళ్ళకి మన ఒక్కరికి సరిపోదు కదా. పైగా చాలామంది ఫ్లడ్ లాగా వస్తున్నారు కదా ఇప్పుడు. ఇప్పుడు చాలా అంటే సింగర్స్ డాన్స్ మీద బాగా అవేర్నెస్ పెరిగింది. అవును. అసలు మీకు ఈ పాట అనేది ఎట్లా మొదలైంది మీలో? అంటే మా నాన్నగారు అండి. మీ నాన్నగారా? ఏంటి ఆయన అసలు మీ బ్యాక్గ్రౌండ్? గవర్నమెంట్ టీచర్. టీచరా? టీచర్. ఎక్కడ? కంబాలపల్లి అనే ఒక గ్రామం, వరంగల్ జిల్లా, మహబూబాద్. ఓకే. సో అక్కడ ఆయన సింగర్గా ఉన్నప్పుడు, టీచర్గా ఉన్నప్పుడు స్కూల్లో మాకు పాఠాలతో పాటు పాటలు కూడా నేర్పించారు. అక్కడ స్కూల్లో చాలామంది కూడా సింగర్స్ అయ్యారు. అది ఆ పర్టికులర్ స్కూల్లో చదివిన వాళ్ళు, మీ నాన్నగారి కింద చదివిన వాళ్ళు అందరు ఇక్కడ సినీ ఫీల్డ్ రాకపోయినా కూడా చాలామంది సింగర్స్గా స్టేజ్ దగ్గర. తర్వాత స్టేజ్ ఆర్టిస్ట్ కూడా నాన్న, అది కూడా బుర్ర కథ. ఓకే. ఏదైనా స్కూల్ డే ఫంక్షన్స్ ఉంటే అందరినీ వీటికి నాటకాలు అవి ఉంటాయి చూడండి, అవును, ఏకపాత్ర నాయుడు, వాటన్నింటికి ప్రిపేర్ చేయించి మేకప్ కూడా ఆయన చేసేవారు. అంటే ఊళ్ళల్లో ఇంకా అప్పటికింత నారాజ్యం. సో అన్నీ చేసేవారు ఆయన. నాకు నాన్నగారు చిన్నప్పుడు ఫస్ట్ ఈ బుర్ర కథ కొట్టి అవి వినిపించారు. చిన్నప్పుడే 2 ఇయర్స్ అప్పుడే నేను అది మెడకేసుకొని అలా తిరుగుతూనే ఉన్నట్ట. ఓకే. అందరూ ఏం పని చేస్తున్నావు బాబు అంటే అన్నం పని చేస్తున్నానే అన్నట్టు. అవునా? ఇప్పుడు అదే అన్నం పెడుతుంది. సో అది తెలుసుకుంటే అంటే ఒకసారి అప్పుడు చిన్నప్పుడే మన నోట ఆ మాట వచ్చింది, అదే నిజమైంది ఇప్పుడు. అవును. సో ఆయన ఆయన ప్రేరణతో నేర్చుకున్నారు మీరు? ఆయన అంటే ఇంకా రోజు పాటలు ఏదో ఒకటి నేర్పించారు. ఒక ఎక్కువ దేశభక్తి గేయాలి. ఓకే. అప్పట్లో అది జనరల్గా అదే భావన. అంటే సినిమా పాటలు ఉన్నాయి, ఉన్నా కానీ ఆటలు కూడా దేశభక్తి అవి పాడిన. ఓకే. అసలు సినిమా పాటలు పాడద్దు. ఎప్పుడో స్కూల్లో నాన్న లేనప్పుడు పాడేదాన్ని. తర్వాత ఇంట్లో మాత్రం కంప్లీట్గా అందరికీ నేర్పించేవారు దేశభక్తి గేయాలు, కొంచెం సామాజిక స్పృహ ఇవన్నీ, తర్వాత మంచి దేశభక్తుల కథలు ఇవన్నీ చెప్తుండారు. ఓకే. ఫస్ట్ స్టేజ్ షో ఎక్కడ ఇచ్చారు? స్టేజ్ షో అంటారు కాదండి, నేను స్కూల్లో ఉన్నప్పుడే యాన్యువల్ డేకి వాటికి ఏదైనా ప్రోగ్రామ్ మీటింగ్ అనగానే ఫస్ట్ ఒక పాట చక్రి వచ్చి ఒక పాట పాడాలి. అది చక్రధర్. పూర్తి అదే, పూర్తి పేరు చక్రధర్. సో చక్రధర్ అని పిలిచారు, పాట పాడించారు. ఒక దేశభక్తి ఏం పాడేవాడిని. ఆ తర్వాత మళ్ళీగా సినిమాల పాటలు, సినిమాకి తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత సినిమా లాగా ఉండే పాటలు కంపోజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. అప్పుడు అందరూ విని ఇంకా అందరూ ఎంకరేజ్ చేశారనమాట. అంటే మ్యూజిక్ మీరే నేర్చుకున్నారు? మీకు ఎవరో? నేను వయలిన్ నేర్చుకున్నాను. వరంగల్లో చదువుతున్నప్పుడు విజయలక్ష్మి గారని వయలిన్. ఓకే. ఆమె దగ్గర నేర్చుకున్నాను.
అలాగే తిరుపతి గారని ఓకల్ కర్ణాటక ఓకల్ ఓకల్ కూడా నేర్చుకున్నాను. అయితే డిస్కంటిన్యూ చేశాను ఒక 3 ఇయర్స్ నేర్చుకుని, అదే నాకు బేసిక్స్. ఓకే, చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ ఉన్నా కూడా కొంచెం సంగీత జ్ఞానం, అది స్వర జ్ఞానం. చదువు తగ్గించి క్రమంగా దీని మీదకి వచ్చి చదవంటే ఎంకామ్ చేశాను, కానీ అది ఇంట్రెస్ట్ మాత్రం అదే ఇటు. సో మరి ఫస్ట్ మీకు ఎప్పుడు సంపాదన వచ్చింది దీనివల్ల? ఏంటి సార్ సంపాదన? మీకు అన్నం పెట్టింది ఇప్పుడు సొంతంగా? డిగ్రీలో ఉన్నప్పుడు. డిగ్రీలో ఉన్నప్పుడు ఏం చేశానంటే, నేను డిగ్రీ చదువుతూ స్కూల్ డే ఫంక్షన్స్, కాలేజ్ డే ఫంక్షన్స్కి నేను ట్రైనర్గా వెళ్ళేవాడిని. ఓకే, ఈ సాంగ్స్ అవి నేర్పించి మా నాన్నగారు లాగానే వాళ్ళని ప్రిపేర్ చేసేవాడిని. అప్పుడు ఫీజు తీసుకున్నాను. ఎంత ఇచ్చారు ఫస్ట్? అయ్యో అది గుర్తులేదు, ఇస్తే 1000 రూపీస్ ఇచ్చి ఉంటారు మొత్తం స్కూల్ డే అంతా చేసి. ఆ తర్వాత మేము ఒక ఆర్కెస్ట్రా లాగా ఫామ్ అయిపోయి మా ఊళ్ళో మహబూబాద్లో ఫ్రెండ్స్, ఒకరు కాంగో డ్రమ్స్ వాయించేవాడు, ఒకరు గిటార్, ఇలా అందరం కలిసి కొన్ని షోస్ చేసాం. వినాయక చవితికి, శ్రీరామనవమికి, ఇలాంటి వాటికి షోస్ చేసాం. ఓకే, అట్లాగే నేను ఇన్స్టిట్యూషన్ ఈ ఆర్కెస్ట్రా ఇన్స్టిట్యూట్ పెట్టిన ప్లేస్ ఒక పోస్ట్ మార్టం జరుగుతుంది చూడండి, దాని పక్కనే అనమాట, ఇంకా ఊరు చివర. అసలు అక్కడ రావాలంటే భయపడేవాళ్ళు. ఆ కాంపౌండ్లో పెద్ద కాంపౌండ్, ఏదో కాలేజ్ కోసం కట్టించారు కానీ కాలేజ్ ఆపేశారు. ఓకే, ఆ షెడ్ మాకు ఇచ్చారనమాట. ఒక చెట్టు ఉంటుంది చింత చెట్టు, పెద్దది పైగా చింత చెట్టు. ఇంకా అక్కడికి వస్తే ఏదో దయ్యాలు ఉంటాయి అని చెప్పి భయపెట్టేవాళ్ళు. నేను ఒక్కడనే కూర్చొని ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఆ డ్రమ్స్ అవి ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. ఎవరైనా వస్తారా ఎవరైనా వస్తారా అని మా ఫ్రెండ్స్ అంతా ఏదో పని చేసుకుని వచ్చేవాడు. ఒక్కోసారి రాపోయేది. అసలు అందరికీ ఏమైంది, చక్రికి ఏదో పిచ్చి పట్టినట్టుంది, అదే అక్కడే అక్కడే వాయించుకుంటాడు అదే కదా అని మా నాన్నగారు కలిస్తే, సార్ ఏంటి మీ బాబు టీచర్ మీరన్నా రిటైర్ వాలంటీర్ రిటైర్ అయ్యి ఆయన జాబ్ ఇవ్వచ్చు కదా, ఇట్లా ఆడడం స్టార్ట్ చేశాడు. పడైపోతున్నాడు అది. కొంతమంది ఏమో అది బ్యాండ్ ఉంటుంది చూడండి, ఆ బ్యాండ్లో జాయిన్ అవ్వచ్చు కదా అని. పెళ్లి బ్యాండ్. సో ఇట్లా అంటుంటే మా నాన్న ఒకరోజు నాకు చెప్పకుండా, నేను అక్కడ నైటే పడుకున్నాను అనమాట, నైట్ అక్కడే పడుకున్నాను. పొద్దున వచ్చేసారు, గేట్ కొడుతూ ఉన్నారు, ఏంటని చూసారు మా నాన్న. భయం వేసింది, అమ్మ ఇక్కడికి వచ్చారా అంటే అక్కడ పరిస్థితి బాగుండదు. ఒక చిన్న కార్పెట్ ఆ ఉంటుంది, ఏదో కట్టెని లాక్కొని అడగేసి పడుకునేవాళ్ళం. ఏమంటారని చెప్పి మళ్ళీ భయపడుతూ వెళ్ళాను. అయితే నాలో వచ్చింది నా గురించి కాదు, ఆయన ఒక మోపెడ్ ఉండే, ఆ మోపెడ్ కోసం వచ్చారు. అదేసుకొని వచ్చి అక్కడ పడుకున్నాను అనమాట. అంత చూశారు కానీ ఇక్కడే పడుకున్నావు అంటే అన్నాను, ఇది మరి నాకు ఇచ్చి వెళ్ళాలి కదా, నువ్వు ఇక్కడ పెట్టుకుంటే ఎట్లా అన్నట్టు తీసుకున్నారు. అమ్మాయి బతికిపోయాను. తర్వాత మరి ఏంటి అక్కడ ప్రాక్టీస్ అక్కడ చేస్తున్నావు అని చెప్పి అడిగారు. లేదు చేస్తాను, ఏమైనా చేస్తాను, బిజినెస్ చేస్తాను, జాబ్ చేయవా అన్న. నాకు జాబ్ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకని మీ 5 అనమాట, అందములు అక్క చెల్లి అందరు కలిపి, ఇద్దరు అక్కలు నేను చెల్లి తమ్ముడు. తమ్ముడు ఓకే. సో 5 మీరు సాధడానికి మీరు ఎంత కష్టపడుతున్నారో నేను చూశాను, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా. ఆయన ఏంటంటే లగ్జరియస్ లైఫ్ అంటే ఆయనకి ఇష్టం ఉండదు. సింపుల్ లైఫ్, సింపుల్ కలర్ టీవీ ఇష్టం ఉండదు. టీవీ అంటే ఎందుకు, ఏదో ఒకటి చూడాలి, వార్తలు న్యూస్ చూడాలని బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఫ్రిడ్జ్ అవి ఇష్టం ఉండదు, మంచి రంజన్ అట్లా పెంచారు. సో కానీ అవి తేలేక కాదు, అది అదేదో డబ్బులు మనం ల్యాండ్స్ కొందాం, అవి కొందాం, అవి ముందు ముందు మీకు పనికి వస్తాయి. కరెక్ట్. బట్టలు ఎక్కువ కొనిచ్చేవారు కాదు, మామూలుగా టీచర్స్కి ఆపుకో అని అవి ఇస్తుంటారు కదా, అవి వేసేవారు. సో ఇలాంటి పరిస్థితుల నుంచి పెట్టని జాబ్ చేయాలి, అది ఎలాగైనా బిజినెస్ చేయాలి అనేది బాగుపడింది. నానా బిజినెస్ చేస్తానంటే ఏం చేస్తాను, అక్కడ మా మామయ్య వాళ్ళు ఈ బట్టల దుకాణం ఉంటుంది, క్లాస్ స్టోర్స్ వాళ్ళకి పెద్దది, వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారో చూశాను నేను. మీ మేనమావ? మేనమావ కాదు, దూరబంధువు. ఓకే, తెలిసి మనం కూడా బట్టల దుకాణం అంటే సరే అని మడిగి కావాలి కదా, ఇద్దరం కలిసి వెళ్ళాం. మడిగి తీసుకున్నారా కాంప్లెక్స్? చూస్తారా లక్కీగా కాంప్లెక్స్ లో ఒక్క మడిగి దొరకలేదు. అది లక్కీ అయిందా? అంతే కదా, తర్వాత అక్కడే ఉండేవాళ్ళు కోల్చుకుంటూ. ఇంకా 4 చోట్ల వెతికేవాళ్ళు, దొరకలేదు అక్కడ.
సరే నేను చూస్తాను ఇక్కడ చూసినప్పుడు మీరు మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పాను. ఇంకా అలా అవుతున్న టైంలో మా ఆ మామయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి రఘువీర్ అని నన్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. ఓకే. ఆయనకి ఏదో ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్ పని ఉండి ఆయనతో పాటు హైదరాబాద్కి వచ్చాను. వచ్చినప్పుడు అప్పటికి నా దగ్గర కొన్ని సాంగ్స్ అవి నేను రెడీ చేసి పెట్టుకున్నాను. దాని ఆల్బమ్ లెక్క దాని ఎట్లయినా ఆల్బమ్ చేయాలని కోరిక. అప్పుడు ఆయనతో అడిగాను ఎంత ఇక్కడ స్పీడ్గా ఎక్కడ చూసినా అసలు బస్సు కూడా అలా ఆగట్లేదు, పరిగెత్తుకో పరిగెత్తుకుని ఎక్కుతున్నారు, పోతుంటే దిగుతున్నారు, ఎంత ఫాస్ట్ ఉంది ఇక్కడ హైదరాబాద్. నాకు తెలిసి నాకు ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ టైం వచ్చాను. చిన్నప్పుడు ఎప్పుడు వచ్చాను ఇది మామూలుగా ఎక్స్కర్షన్ అట్లాంటి వాడికి వచ్చాను. సరే ఏదో బాగుంది ఇక్కడ, నేను ఇక్కడ సెటిల్ అవ్వను అడిగాడు ఆయన్ని. ఏం చేస్తావంటే ఏదో ఒక జాబ్ చేస్తాను. ఎందుకు నీ గోల్ ఏంటంటే ఆల్బమ్ చేయాలి కదా, స్టూడియోస్ అని ఇక్కడే ఉన్నాయి అంటే సరే నేను చెప్తాను. ఏదో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది మా ఫ్రెండ్ది, దాని సూపర్వైజర్గా చేస్తామని అడిగారు. సూపర్వైజర్ అంటే ఏం చేయాలని అడిగాను. వెళ్ళి కాపల సిమెంట్ అవి అంత చూసుకోవాలి, లేకపోతే వాటర్ కొట్టించాలి అని చెప్పారు. సరే పర్లేదు చేద్దాం, ఏదో ఒకటి చేస్తే మనం తర్వాత ముందు నిలదొక్కవచ్చు అని. సరే అని వాడితో మాట ఆయనతో మాట్లాడేశారు. నేను వచ్చేసాను సర్దుకొని 1995 జూన్ 14th నైట్ ఓకే దిగా హైదరాబాద్లో సంత గారు. నైట్ కరెక్ట్గా నా బర్త్డే జూన్ 15th అండి. ఆ టైంకి కరెక్ట్గా ఒక కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఇలా రఘువీర్ పంపించాడు. మార్నింగ్ 15th రోజు ఆ కాంప్లెక్స్కి వెళ్ళాను. అలా వెళ్తే అబ్బాయి లేడు, వాళ్ళ నాన్నగారు అంటే సూపర్వైజర్గా జాబ్ ఉందని పంపించారంటే, ఎవరు పంపించారంటే మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అని. మా అబ్బాయి చెప్పాడు ఆ జాబ్ అంటే అవునండి, వాడికే జాబ్ లేదు ఇక్కడ, వాడికే జాబ్ లేదు అన్న. ఇంకేం ఇవ్వాలంటే అసలు మీ అబ్బాయి ఏంటంటే టుంకూరులో ఉన్నాడు అండి. నా ఫేస్ గమనించాడు ఆయన, ఏంటి బాబు అన్నాడు. నేను జాబ్ వద్దని చెప్పి మా ఊరి నుంచి వచ్చేసానండి, మా నాన్నగారు అందరు వద్దన్నారు, ఆయన కూడా వచ్చేసాను. నా పరిస్థితి ఇంకా ఏం చేయాలి అర్థం కావట్లేదంటే సరే ఒక పని చేయి అని ఒక బుక్ ఇస్తారు, నోట్ బుక్ ఇచ్చారు. ఈ ఫ్లాట్కి ఇంత, ఈ ఫ్లాట్కి ఇంత, ఈ ఫ్లాట్కి ఇంత, ఇది నీ స్క్వేర్ ఫీట్ అని చెప్పారు. నాకు అంత కొత్త కొత్త ఉంది, ఓ ఇట్లా అంతారు ఇక్కడ స్క్వేర్ ఫీట్ లేకున్నా ఇట్లా అంతారు అని అనుకున్నాను. అనుకుని ఇది ఇది నువ్వు అమ్మి పెట్టాలి, హైదరాబాదే కొత్త నాకు, ఎక్కడ తిరగాలి ఎవరు అడగాలి. సరే అని రాసుకున్నాను. రాసేసుకొని మళ్ళీ ఫ్లాట్కి వెళ్ళిపోయి ఆలోచన పడిపోయాను. నైట్ భోజనానికి ఆ రఘువీర్ ఎవరైతే పంపించారో వాళ్ళ బావగారికి ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. భోజనం చేసినప్పుడు ఒకటి ఇంటర్వ్యూ పడింది, వాకింగ్ ఇంటర్వ్యూ అని. వెళ్తావు అన్నాడు ఎవరైనా. ఆ వెళ్తా అన్నా. నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. అది సిగ్బే హాస్పిటల్ ఇక్కడ అమీర్పేటలో, ఓకే డయాగ్నోస్టిక్ సర్వీస్ వాటికి మార్కెటింగ్. సో మొత్తానికి అక్కడ మార్కెటింగ్ వదల్లా మిమ్మల్ని. సో హాస్పిటల్ సర్వీసెస్, డయాగ్నోస్టిక్ సర్వీసెస్ గురించి నేను మిగతా డాక్టర్స్ చిన్న చిన్న ఊళ్ళలోకి వెళ్ళేసి చెప్పి కేసెస్ రిఫర్ చేయమని చెప్పాలి. ఓకే ఇది జాబ్ సరే చేద్దామని చెప్పాను. 800 శాలరీ అన్నారు 95లో. 800 శాలరీ ఏంటి సరిపోయేది ఇలా అని చెప్పి ఆలోచిస్తున్నాను. మాతో పాటు ఒకతను వెళ్ళిపోయాడు, నేను ఆల్రెడీ టీచర్ చేస్తున్నా, నాకు 1000 రూపీస్ ఇస్తున్నారు, ఈ 800 నాకు ఎందుకని వెళ్ళిపోతున్నాడు. ఒక 5-10 మినిట్స్లో నాకు అక్కడ రిసెప్షన్లో మా ఊరమ్మ అయింది, నా సీనియర్ కాలేజీలో. మీరు చక్రధర్ కదా అని అంటే అవునన్న. ఓ మీరు మా ఊరే కరెక్ట్ చూసానని నేను కూడా మాట్లాడుతున్నాం. ఇలా మా పిఆర్ఓ లోపలించి బయటకు వచ్చారు. మీకు ఇంత ఎంతమంది సారీ సాలరీ 800 చెప్పాను కదా అంటే అవునండి. దాంతోపాటు ఇంకొక 500 టీఏడిఏల కింద ఇస్తారు ట్రావెలింగ్ అది అన్నారు. అంటే 1300 పర్లేదు. ఓకే ఓకే బాగానే ఉందనుకున్నాం. మీతో పాటు ఇంకోటి నుండి ఆల్రెడీ అన్నారు అంటే ఆయన వెళ్ళిపోయాడు అండి. నేను అర్జెంటుగా పరిగెత్తాను మీరు అన్నాను. చూసాను అక్కడ ఎక్కడ లేరు, మీ ఇద్దరికి కాదు ఇంపార్టెంట్ జాబ్ వాడికి అవసరం, అతను ఎక్కడ కనిపించినా రమ్మని చెప్పాను. లేదండి అతను అడ్రస్ ఫోన్ నెంబర్ ఏం తీసుకోలేదని చెప్పాను. మా ఇద్దరిని జాబ్ పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఇంకా పెట్టుకోగానే ఆల్బమ్స్ చేయడం, ప్రైవేట్ ఆల్బమ్స్ అవి చేయడం, అవి చేస్తూ చేస్తూ మెల్లగా ఒక 10,000 వడ్డీకి ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఆల్బమ్ చేశాను. పండు వెన్నెల, పండు వెన్నెల ఆడియో ఆల్బమ్ పేరు.
అక్కడ గుజరాత్ గల్లీకి వెళ్ళేసి ఆడియో కంపెనీ చుట్టూ తిరిగా, ఎవరు కొనలేదు. ఎట్లా అని చెప్తే ఒక ఆయన కోటి గారని, మేము కొనం కానీ మేము రిలీజ్ చేస్తాం, మీకు ఒక 500 క్యాసెట్స్ ఇస్తాం అంటాం, బాగానే ఉంది ఆఫర్ అని చెప్పి ఇచ్చేసాను. ఇచ్చేస్తే అప్పుడు ఆ 500 క్యాసెట్ పట్టుకుని మా ఊర్లో అక్కడిక్కడ మా సరదా తీరింది. ఇంకా అమ్మారా పంచారా? పంచడమే, ప్రతి ఒక్కరు నాకు 25 క్యాసెట్లు డబ్బులు ఇస్తానడం తీసుకోవడం అంతే. ఇంకా మొత్తానికి ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇంట్రెస్ట్ డబ్బులు పెరిగిపోతా ఉన్నాయి, అవి కట్టడం అదొక పని అయిపోయింది. మెల్లిగా అవకాశాలు వచ్చాయి, మంగళ జాతర అని బోనాలు అని ఏదో రకరకాల ఆఫర్స్. సానా ఆడియోస్ అని సలీం గారు ఒకరు, ఈ కోటి గారు ఒకరు బాగా ఎంకరేజ్ చేశారు. ఆ తరుణంలో సలీం గారు ఏం చేశారంటే, చిరంజీవి గారి బర్త్డే వస్తుంది, ఈ చిరంజీవి గారి బర్త్డే మీద ఒక క్యాసెట్ చేస్తే ఎలా ఉంటుంది మనం అడిగారు. బేసికల్గా నేను చిరంజీవి ఫ్యాన్ని. ఓ బాగుంది ఐడియా అని చెప్పి, సరే చేద్దాం సార్ అన్నాను. వన్ డే అంటే ఇట్లా చిరంజీవి గారి పాత పాటలను తీసుకొని వాటి మీద రాస్తారా అని అడిగారు. అట్లా కాదు అట్లా, ఎందుకండి మామూలుగా ఉంటుంది కదా, నేను కొత్తగా ఏమైనా చేస్తాను అని ఆయన షాప్లో బిజీ అయిపోయి పక్క రూమ్లోకి వెళ్ళేసి ఓపెన్ ప్లేస్ అది రూమ్ కూడా కాదు, ఒక ట్యూన్ చేశాను. చూడాలని ఉంది చూడాలని ఉంది, మా ఆలోచనలో నువ్వే, మా అన్వేషణలో నువ్వే, మా స్టార్ మెగాస్టార్ అని చేశాను. వెంటనే ఆయన బాగుంది ఇది మనం క్యాసెట్ చేద్దాం, మిగతా ఆర్పాటలు రెడీ చేయడం అనగాని ఇంకా వెంటనే అదే ఇన్స్పిరేషన్తో మిగతా ఆర్పాటలు రెడీ చేసి క్యాసెట్ చేసాం. చేసి చిరంజీవి గారిని వెళ్ళడానికి కలవడానికి వెళ్ళాం. అప్పుడు స్నేహం కోసం షూటింగ్ అవుతుంది. ఓకే, కలిస్తే చిరంజీవి గారు బాగా రెస్పాండ్ అయ్యారు. ఫోటో దిగుతున్నప్పుడు మంచి ఫొటోస్ ఒకటేంది, మన ఫ్యూచర్ చాలా ఉంది, బాగా చేద్దాం మనం కలిసి చేద్దామని చెప్పారు. నాకేమో మ్యూజిక్ చేయాలని, ఆయనేమో పాటలు ఆపిస్తా అంటున్నారు, నెక్స్ట్ మాకు పాటలు ఆపిస్తా అన్నారు. కానీ నాకు హ్యాపీనెస్ లేదు, కాదు సార్ నేను మ్యూజిక్ చేస్తాను ఫస్ట్, ముందైతే మొదలు పెట్టు లిరిక్స్ రాయమన్నారు. నాకు కావాలని ఇష్టం లేదు రాయడం, ఎందుకంటే చిరంజీవి గారు లాంటి ఒక పెద్ద హీరోకి లిరిసిస్ట్గా పరిచయం అవుతే అదే ముద్ర పడిపోతుంది. ఓకే, ఏదో చిన్న సినిమాకి రాసామంటే ఓకే వెళ్ళొద్దని చెప్పి వెళ్ళలేదు. ఒక అవకాశం ఇచ్చారు ఇద్దరు మిత్రులకి, వెళ్ళలేదు. తర్వాత మ్యూజిక్ కోసం ట్రై చేశాను బాగా. తర్వాత అంజీలో ఒక పాట చేయడానికి ఇచ్చారు, కానీ మళ్ళీ దురదృష్టవశాత్తు అంజీ మొత్తం మళ్ళీ ఇళయరాజా గారికి ఎవరికి వచ్చారు, అలా పోయింది మిస్ అయింది. ఆ తర్వాత ఇంకా బాచి సినిమా వచ్చింది నాకు పూరి జగన్నాథ్ గారు. అవునవును, ఈ ఆడియో ఆల్బమ్స్ అని చేస్తున్నాను. ఆ టైంలో కొంచెం మార్కెట్లో అక్కడిక్కడ స్ప్రెడ్ అయింది నా పేరు ఆదిత్యలో, ఆడియో కంపెనీ, ఆడియో కంపెనీలో సత్యదేవ్ అని ఒక పర్సన్ ఉన్నారు, ఆయన నా ఫ్రెండ్, ఆయన జగన్ గారికి ఫ్రెండ్. ఓకే, ఆయన వెళ్ళి నా క్యాసెట్స్ ఆయనకి ఇచ్చారు. అప్పటికి రెండు చిన్న సినిమాలు చేశాను, అవి రిలీజ్ అవ్వలేదు. సో మన దగ్గర మార్కెట్ మన క్యాసెట్ ఉన్నది, అది తీసుకెళ్లి జగన్ గారికి వినిపిస్తే జగన్ గారు మంచి ఫీల్ ఉందని జగన్ గారు బాచి సినిమా ఇచ్చారు. అది సో అట్లా మొదలైంది. అవునండి. సో అక్కడి నుంచి ఇక్కడ దాకా అనమాట, భూపాలపల్లి నుంచి కంబాలపల్లి, కంబాలపల్లి నుంచి ఇక్కడికి ప్రయాణం జరిగింది. మొత్తానికి ఇక అక్కడి నుంచి స్లోగా వచ్చింది. అక్కడి నుంచి ఇంకా జయసుదాస్ పాటలు కూడా బాగా ఇమిటేట్ చేస్తారు కదా. చిన్నప్పటి నుంచి జయసుదాస్ ఫ్యాన్ నేను, ఆయన పాటలే పాడుతున్నాను. అవునా? అవునండి. ఇప్పుడు వాడు పాడండి ఆయన, ఎందుకంటే ఆయన చాలా డిఫరెంట్గాను గంభీరంగా ఉంటాయి కదా పాటలు. ఆయన ఎక్కువ మోహన్ బాబు గారికి పాడారు. అవును, ఆయనకే కరెక్ట్. లేదంటే మిగతా సినిమాలో బ్యాక్గ్రౌండ్ సాంగ్ పాడతారు. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్. అవును. బోయవాణి వేటుకు గాయపడిన కోయిల, గుండె కోత కోసిన చేసిన ఊయన, బోయవాణి వేటుకు గాయపడిన కోయిల, తోడులేని నీడలేని గూడులోకి వచ్చింది, ఆడతోడు ఉంటానని మూడు ముళ్ళు వేయమంది, ఏనాటిదో ఈ బంధం, బోయవాణి వేటుకు
గాయపడిన కోయిల గుండె కోత కోసిన చేసినావు ఊయల బోయవాణి వేటుకు గాయపడిన కోయిల. అచ్చమటగా ఉంది కొంచెం, అంటే అదే ఇక్కడ తేడా ఉంటుంది కానీ జయదేవ్ సార్ అబ్బాయి అంటే అమ్మచ్చు. అదే అదే చాలా పాటలు అంటే ప్రాక్టీస్ చేశారండి ఆయనకి. అసలు కాలేజీలో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆర్కెస్ట్రాలో ఆయన ఎక్కువ పాడేవాళ్ళ. ఆర్కెస్ట్రా అంతా వాళ్ళంతా వేరే ఏదో పాటలు పాడుతుంటే నేను మాత్రం ఇది బాబా సాయిబాబా ముద్దమంతి నవ్వులో ఇంకా ఆలనగా పాలనగా ఇలాంటి చేసా సార్ పాటలు, లేదంటే హిందీ సాంగ్స్ పాడేది. ఓహో ఓకే. మీరు మొదటి నుంచి ఇంతలా ఉన్నారా లేకపోతే మధ్యలో వచ్చిందా మీకు ఈ ప్రాబ్లం? ఇది ప్రాబ్లమే కరెక్టే. ఎందుకంటే మొదటి నుంచి చాలా జిమ్ చేసి మంచి ఎక్సర్సైజ్ బాడీ. అవునా? సిక్స్ ప్యాక్ టైప్? సిక్స్ ప్యాక్ కాదు, అదే మామూలుగా జస్ట్ టోటల్ ఫిట్నెస్ ప్యాక్ అని తెలియదు అసలు మనకు. అవును, అప్పట్లో ఎవరో తెలుసులేండి, కండలు బాగున్నాయి అనుకునేది అంతేగాని సిక్స్ ప్యాక్ ఈ మధ్య నాకు అల్లర్జున్ చూసిన తర్వాత తెలుసు. తర్వాత తమరెడ్డి భారద్వాజ్ గారు ఎప్పుడు తమ్ముడు నువ్వేంటి మ్యూజిక్ డైరెక్టరా ఫైట్ మాస్టర్ అనేది నన్ను. ఎవరు? తమరెడ్డి భారద్వాజ్ గారు. యాక్చువల్లీ అప్పుడు ఇలా ఇలా ఉండేది మనిషి ఫిట్గా. సో అది కాస్త 2007 వరకు అలాగే ఉన్నాను. ఆ తర్వాత డిస్టర్బ్ అయిపోయింది బాగా, టైంకి ఫుడ్ లేదు, టైం స్లీప్ లేదు, అది పెరుగుతూ పోయింది అంతే. ఓకే. మెయిన్గా ఇన్ టైంలో తినకపోవడమే, ఇన్ టైంలో పడుకోపోవడం. ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఫుల్ కేర్. మీలాగానే హిందీ సింగర్ పంజాబీ సింగర్ ఉన్నారు కదా అద్నాన్? అద్నానా? అద్నాన్ సమి. ఆయన కూడా ఇప్పుడు తగ్గాడు కదా, అది అయిపోయింది. సర్జరీ చేయించుకున్నారు. అదే సర్జరీ చేయించుకుని. అవును, ఒకసారి చేయించుకుని ఆ తర్వాత మెయింటైన్ చేసుకుని మీరు కూడా న్యాచురల్గా తగ్గుదామని మళ్ళీ. న్యాచురల్ తగ్గుదామని ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఫుల్ సిన్సియర్గా. ఇంతకుముందు చేశారు ఎప్పుడన్నా? అప్పుడు చేసి వదిలేసాను, ఇప్పుడు పక్క ఒక గ్యారంటీ. గ్యారంటీగా ఎన్ని రోజులు? తగ్గే వరకు. తగ్గే వరకు అంటే దానికి డెడ్ లైన్ పెట్టుకోవాలి కదా, 10 సంవత్సరాలు కాదు కదా. అంటే ఈ సంవత్సరాలుగా పెంచింది ఒక్కసారి ఎట్లా జరుగుతుంది సార్? ఒక 1 ఇయర్ అని పడుతుంది కదా. ఇప్పుడున్న మీ ఫిజిక్కి విపరీతంగా దాన్ని హింస పెట్టాల్సిందే మీరు. విపరీతంగా అంటే టైం బట్టి చేస్తాను. అది శరీరాన్ని హింస పెడితే తప్పితే 2 అవర్స్ చేస్తే మీరు మీరు అపరిమితంగా సుఖపెట్టారు. సో దాన్ని హింసిస్తే కానీ అది మళ్ళీ దారిలోకి రాదు. అది మాత్రం వస్తుంది, అందుకని నేను అనేది చేయాలి, చేస్తాను. సో ఇంకొకరికి పొద్దున ఎన్నింటికి లేస్తారు మీరు? అంటే నైట్ లేట్ అయితే కనుక పొద్దున 9 వరకు ఉంటుంది స్లీప్, లేదంటే 7:30 అట్లా. అంతకన్నా ఎర్లీగా లేవడం కూడా నాకు సాధ్యమయ్యేది ఇంతకుముందు. ఈ మధ్య సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఏమైందంటే బాగా తుమ్ములు అవి వస్తుంటాయి మార్నింగ్ లేస్తే. ఓకే, ఎందుకని? ఏదో సినిమా ఫీల్డ్స్ ఏదో ప్రాబ్లం వచ్చింది. ఓకే. అప్పుడు అది వచ్చిన దగ్గర నుంచి ఇంకా మార్నింగ్ లేవడం అనేది పెట్టుకోలేదు. ఓకే. లేచినా కూడా చెన్నీళ్ళు తగలనివ్వను, ఆ తగిలితే ఇంత తుమ్ములు వచ్చేస్తాయి. పొరపాటున ఆ రోజు పొద్దున్నే లేచి ఏదైనా ఓపెనింగ్ మన సినిమా ఓపెనింగ్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే కరెక్ట్ కొబ్బరికాయ కొట్టే ముందు తుమ్ము వచ్చేస్తుంది. మళ్ళీ లేనిపోయింది ఎవరో ఒకళ్ళు అభిషేకం అనుకుంటారు. అలా అవుతుందని చెప్పి నేను అసలు మార్నింగ్ ఓపెనింగ్లోకి వెళ్ళడం కొట్టిన తర్వాత ఏమైనా పెడితే ఓకే, సూర్యుడు రావాలి బాగా ఎండ అప్పుడు. అది యాక్చువల్గా ఇది ఫ్యాక్ట్ ఎవరికి చెప్పలేదు నేను. అవును, ఓపెన్ హార్ట్ అన్నారు కాబట్టి చెప్పాలి. ఇప్పుడు అందరూ అడుగుతారు అమ్మ దొంగ, అందుకే అసలు సమస్య ఇది అని చెప్పి. లేకపోతే వాళ్ళు వేరే రకంగా అపార్థం చేసుకుని చేసుకుంటారు కదా. ఏదో పడుకుంటారు లేదు సోమరి అనుకుంటారు. సో ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉన్నా కానీ తెలంగాణ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు అనేది ఒక విమర్శ ఉంది అప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ వినిపిస్తుంది. అది మీరు తెలంగాణ మీ ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్ట ఇవ్వనట్ట ఇండస్ట్రీ? నేను అసలు నాకు ఫస్ట్ అవకాశం వచ్చిందే పూరి జగన్నాథ్ గారు. అప్పుడు ఏ ఆలోచన లేదు తెలంగాణ ఆంధ్రాని. అవును, నేను వచ్చింది వరంగల్ నుంచి తెలుసు, మరి ఆయన ఇచ్చారు కదా. ఎక్కువ మంది నాకు తెలిసి టాలెంట్ మీద వస్తారండి, టాలెంట్ మీద. ఓకే. ఇప్పుడు అనవసరంగా ఇవన్నీ ఫీలింగ్స్ వచ్చాయేమో కానీ ఇంతకుముందు అసలు లేదు, ఏ ఫీలింగ్ లేదు సినిమా వాళ్ళకి. అది అంతే సినిమా వాడు అంతే. నేను కూడా సినిమా వాళ్ళకు అసలు ఈ ఫీలింగ్స్ అక్కర్లేదు, ఎందుకంటే ఒక సింగర్ ఉన్నాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, అతని పాట ఒక భారతదేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం వింటుంది. అవును, మనం టీవీ ఆన్ చేసి రోజు ప్రపంచం మొత్తం చూస్తుంది. అంతే కదా, ప్రాంతానికి పరిమితం చేయటం అన్యాయం అది. సో నేను వెళ్ళి వైజాగ్లో మన షో చేశాను,
అందరు చప్పట్లు కొట్టారు, వచ్చి ఆటోగ్రాఫ్ దిగారు, తీసుకున్నారు ఫోటోగ్రాఫ్. సో అక్కడే ఇక్కడ మరి అది కనిపించారు. ఎంత పాలిటిక్స్ కానీ మిగతా అక్కడ వరకు మాత్రం అది ఉంటుంది, మాకైతే ఉండదు అది, జనంలోకి వెళ్ళకూడదు. మాకైతే లేదు, నేను బాగా గమనించాను. రీసెంట్గా విజయవాడలో షో చేశాను, అక్కడ కూడా ఇక్కడ ఎప్పుడు అనిపించలేదు. ఇవన్నీ రీసెంట్ షో చెప్తున్నాను. అదే రీసెంట్ అదే ఈ ఉద్యమం మొదలై ఉద్యమాలు అయిన తర్వాత అయిన తర్వాత విద్వేషాలు మొదలయ్యాక సో ఆ ప్రభావం ఎప్పుడు మాకు అనిపించలేదు. అంటే దాన్ని బట్టి ఏంటంటే సినిమా వాళ్ళని ప్రాంతాల వారిగా చూడొద్దు, విడగొట్టొద్దు అని. సినిమా వాళ్ళు దీనికి అతీతం అతీతం అంటే మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే అట్లాంటి వివక్ష ఉండదని. ఉండదు, ఉండకూడదు కూడా. అంటే చాలామంది ఏంటంటే మాకు టాలెంట్ ఉన్న అవకాశాలు ఇవ్వట్లేదు అనేది ఒకటి అంటూ ఉంటారు. ఏమో కొన్ని చోట్ల అది అవ్వచ్చు, మరి ఇన్సిడెంట్ అవుతేనే అంటారు, లేకపోతే టాలెంట్ లేని వాళ్ళు మాట మాత్రం అది ఒప్పుకోద్దు. అదే అదే కదా. ఇప్పుడు మీకు పూరి జగన్నాథ్ కాంబినేషన్ ఎట్ట కుదిరింది అసలు? బాగా ఎక్కువ సినిమాలు ఆయన సినిమాలు పెద్ద చాలా వాటికి మీరే చేశారు కదా. అవునండి. ఏంటి అసలు మీ కాంబినేషన్కి మీ కెమిస్ట్రీకి ఏంటి అసలు? జగనన్నయ్య ఇలా సిచ్యువేషన్ చెప్పగానే అసలు ఆయన సినిమా సిచ్యువేషన్ చెప్పినట్టు చెప్పరు, క్యాజువల్గా చెప్తారు. తమ్ముడు ఓ పాట ఇలా అనుకున్నాను రా, అదిరిపోవాలంతే, ఏదో సింపుల్ క్యాజువల్గా చెప్తారు. ఓకే, అదే మోటివేషన్తో నేను డైరెక్ట్ వెళ్ళిపోతాను స్టూడియోకు, మా ఆఫీస్కు ఎక్కడికి వెళ్ళి ఒక ట్యూన్ చేస్తాను. సాయంత్రం వరకు వెంటనే అన్నయ్య ఫోన్ చేస్తాను, అన్నయ్య ట్యూన్ రెడీ మెయిల్ చేయంటారండి. అంటే ఇంతకుముందు అంటే సీడీ తీసుకురామని పంపించడం వచ్చి ఇప్పుడంతా మెయిల్స్, ఇంక ఇప్పుడు వాట్సాప్ అంతా వెంటనే వినొచ్చు, ట్యూన్ అవగానే వెంటనే పంపించవచ్చు. సో వినేయడం బాగుంది, దీన్ని ఇంప్రూవ్ చేయడం, చరణం కూడా చేయడం చెప్పడం, లిరిక్స్ ఆపించని చెప్పడం, సో టకటక అయిపోతుంది. ఓకే. సో మా మధ్య లేట్ అవ్వదు, వెంటనే అలా కుదిరింది. ఫస్ట్ సినిమా నుంచి తర్వాత సెకండ్ సినిమాకి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్, థర్డ్ సినిమాకి ఇంకా బాగా. ఫస్ట్ బాచి అంటే కొంచెం అర్థం చేసుకోవడం టైం పట్టింది. ఫస్ట్ ఏమైందంటే బాచి అప్పుడు అట్లా డైరెక్టర్ చెప్తే అన్ని మాటలు నీ వినాలన్న సంగతి అది లేదు, నేను నా ఇష్టం వచ్చిన నేను ప్రవర్తిస్తున్నాను. ఆ సింగర్ చక్రి మనం పలానా సింగర్ అనుకుంటున్నాం అంటే లేదండి ఆయనతో బాగుండదు, సరే లిరిక్స్ తురాబిద్ది అనుకుంటాండి వద్దండి, ఇలా మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ సినిమాకి తెలిసి తెలియక అప్పటివరకు నేను ప్రైవేట్ ఆల్బమ్ చేశాను కదా, అప్పుడంతా నేనే నా ఇష్టం కదా, అయితే ఇట్లా మాట్లాడదాం అనుకుని అది లేదు, ఎక్కడ అసిస్టెంట్ ఇదేలే కదా. సో వాళ్ళ అసిస్టెంట్ నాకు చెప్పాను అట్లా చెప్పకూడదు, చాలా ఫీల్ అవుతున్నారు కొంచెం అంటే తగ్గు అప్పుడు కరెక్టే కదా అని వెళ్ళాను ఆయన దగ్గర డైరెక్ట్ వెళ్ళి, సార్ నాకు ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ లేదు, ఎవరు లేరు, గాడ్ ఫాదర్ ఎవరు లేరు, ఎవరి దగ్గర అసిస్టెంట్ చేయలేదు, సో నాకు ఇవన్నీ తెలియదు, మీరు నన్ను బిడ్డలా అనుకోండి, ఏమైనా తప్పు చేసినప్పుడు క్షమించండి, మీరే నాకు చెప్పండి, అలా కాదురా ఇట్లా అని, అంతేగాని మీరు ఫీల్ అవద్దు నాకు చెప్పాలని చెప్తే అప్పుడు ఓకే తమ్ముడు అట్లేదు అట్లే అని చెప్తాను. అది పోయింది, ఇంకా అప్పటి నుంచి మా పద్ధతులు తెలుసుకోవడం సార్, ఓకే, ఎందుకంటే ఎక్కడ అసిస్టెన్సీ చేయలేదు కదా. అవును. ఆ తర్వాత పాటలు పాడాను, అన్ని ట్రాక్స్ అయిపోయాయి, నాకు ఒక పాటకు హరిహరం కావాలి, ఒక నికృష్ణం కావాలి, ఇలా అని చెప్తున్నాను. ఎందుకు ఇవి నువ్వు బాగానే బాగున్నాయి కదా ఆయన, అంటే నేను ఫస్ట్ ఆడే కదండి, ఒక డ్రీమ్ నాకు ఆ సింగర్స్ ఉండాలి ఇవన్నీ టాప్ సింగర్స్, సరే నీకోసం ఓకే అని చెప్పి పంపించేశారు. పాడించుకొచ్చాను, పాడించుకొచ్చాక కూడా ఆయనకు ఏంటంటే అప్పుడు నువ్వు పాడింది ఇంతకన్నా బాగుంది కదా అనే ఫీలింగ్, సో మొత్తానికైతే దాన్ని కూడా 4-5 సార్లు విన్న తర్వాత యాక్సెప్ట్ చేశారు. కొన్నిసార్లు దానికన్నా నువ్వు వాడిందే బాగుంది, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై చంద్రమా సాంగ్ ఉంది, చెన్నై చంద్రమా, ఓకే, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, ఆ సాంగ్ నేను పాడాను ఫస్ట్ ట్రాక్, పాడింది షూట్ చేశారు, షూట్ చేస్తున్నప్పుడు అక్కడ కృష్ణవంశి గారు కూడా లొకేషన్కి వచ్చారు, అక్కడి నుంచి నాకు ఫోన్ చేశారు, చక్రి చాలా బాగా చేశావు అని ఆయన కూడా మాట్లాడారు, కృష్ణవంశి గారు కూడా, జగనన్నయ్య కూడా, అరవితేజ గారు కూడా, అందరూ ఫుల్ హ్యాపీ ఆ సాంగ్ పట్ల. ఫైనల్గా వాయిస్ మిక్సింగ్ వచ్చేసరికి నేను హరిహరన్తో పాడిచారా, అక్కడ ఏమైందంటే అది కొంచెం క్లాసికల్ రాగం నుంచి తీసిన సాంగ్ అది, ఓకే, సో దాన్ని నేను కొంచెం మాడిఫై చేసి చేశాను.
ఇప్పుడు ఆయన ఒరిజినల్ గా పాడేశాడు చెన్నై అని నాగా అవన్నీ వేసేశారు లాగి సాగదీసి పాడేసరికి అన్నయ్య జిమ్ చేస్తున్నారు ఆయన ఆఫీస్లో. వెళ్ళాను మెల్లిగా మెల్లిగా అన్నయ్య చేసుకొచ్చాను సాంగ్ అని అక్కడ సిస్టమ్ ఉంది ప్లే చేయమని చెప్పాను. వెళ్ళి ప్లే చేశాను. అసలు ఈ క్యాసెట్ తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకొని నువ్వే విను, నాకు మాత్రం నీ వాయిస్ ఆన్ చేసే. అట్లాగే సేమ్ నిన్నే నిన్నే దేశం ఊరిలో మంచి ఓకే అయినప్పుడు, ట్యూన్ ఓకే అయినప్పుడు మంచి ఎమోషనల్గా మా హ్యాపీగా పాడేశాను. కొంచెం కరెక్షన్ అని ఏదో అనుకున్నాం. లిరిక్ మళ్ళీ ఒక 2 మంత్స్కి షూటింగ్ అంతా అయిపోయింది, 2-3 మంత్స్కి మళ్ళీ వచ్చారు స్టూడియోకి పాడమన్నారు. చాలా హైప్ ఇచ్చి ఉంటుంది అది నిన్నే నిన్నే సాంగ్, మీరు వినుంటారు. ఎవరు విన్నాను అది పాడంటే నాకు రావట్లేదు, గొంతంతా పోతుంది. అప్పటికి పోకిరి రిలీజ్ అయింది. అప్పుడు అన్నయ్య ఒక డైలాగ్ కొట్టారు, ఎవడు పాడి మళ్ళీ పాడంటే వాడే పాడలేడు, వాడే చక్రి అని. దానిలో ఎవరు బాగా పాడి మళ్ళీ పాడమంటే పాడలేని వాడే చక్రి అన్నారు. అబ్బా అట్లానే అట్లా కాదు, చాలా అనిపించింది కదా కొంచెం వాయిస్ ఇవ్వండి, లేదు నాకు ఇది మార్చి మళ్ళీ పాడని చెప్పారు. ఆ లైన్ పాడుతున్న వల్ల ఆ డైలాగ్ గుర్తొచ్చి నవ్వురావడం నాకు. ఇంకా మొత్తానికి అయితే అది పాడేశాను ఆ లైన్. చెప్పండి చక్రి, ఎందుకు వచ్చింది? అదే అంటే సూపర్ సినిమాకి. సూపర్ సూపర్ సినిమాకు పనిచేస్తున్నప్పుడు అన్నయ్య నేను ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఓకే అయ్యాను. ట్యూన్స్ కూడా 2-3 అనుకున్నాం. ఆ తర్వాత సడన్గా తమ్ముడు కొంచెం ప్రాబ్లం ఉంది, ఈ సినిమాకి సందీప్ అనుకుంటున్నాను, నువ్వు అర్థం చేసుకోవాలంటే ఇంకా వేడి బాగలేదు నువ్వు అట్లా అవద్దు, మనం మళ్ళీ కలిసి పనిచేస్తాం, అట్లా నువ్వు వేడద్దు అని చెప్పి నేను వెంటనే అక్కడి నుంచి అన్నయ్య వెళ్ళొస్తా అని చెప్పి కిందికి వచ్చి కార్లో కూర్చొని వచ్చా. అంటే ఫస్ట్ టైం అన్నయ్యతో బ్రేకా అనేది తట్టుకోలేకపోయాను. అప్పటికి ఎన్ని సినిమాలు చేశారు ఆయనతో? 5-6 సినిమాలు. అంటే ఆయన ప్రతి సినిమాలో ఉన్నారు. అవును, ఫస్ట్ సినిమా తప్ప అన్ని సినిమాలు. ఇంకా మూడ్ ఆఫ్ అయిపోయింది, రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాను. సో అట్లా బ్రేక్ వచ్చింది. తర్వాత మళ్ళీ 2 సినిమాల తర్వాత దేశమధురు. దేశమధురు అంటే మళ్ళీ దేశమధురుతో కలవడంతో ఫుల్ హ్యాపీ. యాక్చువల్గా ఆ ఎనర్జీ అసలు అలా కలిసిన తర్వాతనే ఆ ఎనర్జీ మళ్ళీ పెరిగింది. ఎలాగైనా మనం మెప్పించాలి, కొత్త రకమైన మ్యూజిక్ మళ్ళీ ఇవ్వాలని ఖచ్చితంగా ఖచ్చితంగా చేసిన పాటలు అవి. ఓకే, దేశమధురు ఎందుకు వస్తే తర్వాత ఇప్పుడు అడిగారా ఎందుకు నన్ను తప్పించేశారని? అంటే ఆయన నా తరపు నుంచి కాదని చెప్పారు. నా తరపు నుంచి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్, ఎప్పుడు నాకు నీతో ఏ ప్రాబ్లం లేదు, చెప్పగానే అర్థం చేసుకుంటావు, లోకల్లో ఉంటావు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తావు, ఎక్కువ సిట్టింగ్స్ అవసరం ఉండదు, ఇంకా నాకేం ప్రాబ్లం చెప్పు నీతో అన్నా. కరెక్ట్ అయినా సో ప్రొడ్యూసర్తోనో హీరోతోనో వచ్చి ఉంటుంది, ఏదో ప్రాబ్లం ఉంటుంది చెప్పలేదు అది. సో ఆ తర్వాత దేశమధురు మళ్ళీ బ్రేక్. మళ్ళీ బ్రేక్ వచ్చిందా? మళ్ళీ బ్రేక్ తర్వాత మళ్ళీ గోలీమార్, నేనింతే మళ్ళీ రవితేజ కాంబినేషన్లో చేశాను. ఆ తర్వాత గోలీమార్, లాస్ట్ గోలీమార్ 2010. కానీ లాస్ట్ ఈ మధ్య ఇంకో సినిమా వచ్చింది కదా లేటెస్ట్, ఇది ఏదైంది కెమెరామెన్ గంగా? నేను చేయలేదు. అదే ఎందుకని గ్యాప్ వచ్చింది? అయితే కొద్దిగా మెల్లిగా మీ ఇద్దరి మధ్య కొంచెం అంటే వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్ సందర్ చేస్తున్నారు, ఎందుకని మనం అడగలేం కదా. అంటే ఏంటి దాని అంటే నా ఉద్దేశం ఏంటంటే అంటే ఆ పర్ఫార్మెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయని భావిస్తున్నారా మీ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ? క్రియేటివిటీ కొత్త వాళ్ళతో పోటీ పడే విషయంలో మీరేమన్నా వెనకం చేస్తున్నారా? లేదు, అంటే ఒకవేళ వాళ్ళు అనుకుంటే దానికి నేను క్లారిటీ ఇవ్వగలను. సింహ అనే సినిమాకి 2010 అది, అవును అప్రూవ్డ్, అది నంది అవార్డు కూడా వచ్చింది నాకు. అవును, తర్వాత మళ్ళీ జగనయ్యతో చేసిన గోలీమార్ కూడా మ్యూజికల్గా ప్రూవ్డ్ అది. సో అన్ని రకాలుగా బాగుందని ప్రొడ్యూసర్ హీరో డైరెక్టర్ అందరు సాటిస్ఫైడ్. రీసెంట్గా దేనికైనా రెడీ ఒక సినిమా వచ్చింది, అవును 2012, అది కూడా ఆడియో మంచి సక్సెస్ అయింది, సినిమా కూడా సక్సెస్ అయింది. సో ఆ రకమైన ప్రాబ్లం ఏం లేదు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు అన్ని చేయకపోవచ్చు. రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు అని అన్నా మీరు
సో ఏదో తెలియని ప్రచన్న అస్తాలు ఉంటాయి అనుకోండి పని. కరెక్టే అవచ్చు. అయితే ఇప్పుడు ఒక డైరెక్టర్గా అన్నయ్యనే అనడానికి కూడా లేదు. ఒక్కోసారి హీరో కంపల్సరీ నాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ కావాలనొచ్చు. అవును. లేదంటే ఒక్కోసారి ప్రొడ్యూసర్ తాలూకు ఏమైనా ఉండొచ్చు అప్లికేషన్. జగన్ అన్నయ్య కూడా ఒక్కోసారి మాట ఇచ్చి ఉండొచ్చు కదా. అంతేగా నెక్స్ట్ వేరే వాళ్ళకి కూడా ఒక్కోసారి అవకాశం ఇద్దాం. వాళ్ళు ఇట్లాగే ఎంత పడతారు కదా, ఉంటుంది కదా. నాకు జగన్ అన్నయ్య ఒక్క సినిమా రెండు సినిమా ఇవ్వకపోతే బాధ ఉండదు. అసలే ఇవ్వడం ఏమన్నా బాధ ఉంటుంది. ఇప్పుడు అది ఉందా ఇంకా ఇప్పటికి? లేదు, మళ్ళీ నెక్స్ట్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఏది ఏది ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు కలిసి? ఏదన్నా నెక్స్ట్ చేస్తాను నమ్మకం ఉంది, ఎందుకంటే మాట ఇచ్చారు. ఇచ్చారా? ఓకే. సో రిలేషన్ ఎక్కడ పాడేవలేదు అని మాత్రం గ్యారంటీ చెప్పగలను. ఇంత తర్వాత వంశీతో కూడా అట్లాంటి రిలేషన్ డెవలప్ అవుతున్నట్టుందిగా. వంశీ గారితో కూడా మంచి, ఆయన అంకుల్. సో ఈ నాన్నయ్య ఆయన అంకుల్? వంశీ అంకుల్ బిడ్డ అంటుంటారు కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుందని అంకుల్ అని చెప్పేసి. ఆయనతో ఎట్లా రిలేషన్ డెవలప్ అయింది? అది విచిత్రం ఉండేది. ఆయన ఎవరు, ఆయనకి ఎవరు నచ్చరు. అదే కదా, ఆయన ఒక వెరైటీ పర్సన్. ఎవరిని గుర్తుపెట్టుకోరు కూడా, అసలు తనకు తనే నచ్చడు. వంశీ గారు చాలా క్లోజ్, చాలా ఫ్రెండ్లీ ఉంటారు నాతో. ఇప్పుడు తను మొన్నే వెళ్ళిపోయిందని ఒక సినిమా చేస్తున్నాం. తను మొన్నే వెళ్ళిపోయిందా? సో ఆ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను నేను. త్వరలో రిలీజ్ ఉంది అది. ఓకే. సో వంశీ గారితో మళ్ళీ ఆ సినిమా ఇప్పుడు మళ్ళీ. అంతకుముందు అన్ని సినిమాలు నేను చేశాను, ఒక్క సినిమా తప్ప. అంటే అన్ని అంటే ఆయన మళ్ళీ అదే ఆయన తీసిన ఈ మధ్య మళ్ళీ రీఎంట్రీ తర్వాత అదే రీఎంట్రీ తర్వాత అంతకుముందు అప్పుడు లేరు అసలు మీరు. అవును. సో దాంట్లో అన్ని కూడా పాటలు పరంగా మంచి పేరు తెచ్చుకున్న ఓకే ఆల్బమ్సే. ఎస్పెషల్లీ అవును వాళ్ళు దృష్టిపడ్డారు, దొంగ రామడన్ పాటి ఆ రెండు కూడా బాగా పేరు వచ్చాయి. తర్వాత గోపి గోపిక గోదావరి, ఓకే, నువ్వు ఒక్కడుంటే నేను ఇక్కడ ఉంటే పాట బాగా ఫేమైంది. ఇప్పుడు ఇది నమ్మకం బాగుంది, డెఫినెట్గా హిట్ అవుతాయని. తర్వాత ఆయన ఎందుకు నా మంచివాడు రా చాలా అంటారు, అంతే నువ్వు చాలా మంచివాడి రా, నువ్వు ఇండస్ట్రీ పర్సన్ కాదంటారు. ఇండస్ట్రీలో ఉండవలసిన కాదని, ఇండస్ట్రీ పర్సన్ కాదు నువ్వు, మంచి క్వాలిటీస్ ఉన్నాయి అంటుంటారు. సరే అది ఎప్పుడు ఉండాలనుకుంటాను నేను, ఎప్పుడు ఎలా ఉండాలి మనం అంటే. మ్యూజిక్ డైరెక్టర్స్ పాడటం అనేది అడపదడప మామూలే, కానీ మీరు ఎక్కువ పాడారు కదా. అవునండి, నేను ఎక్కువ పాడాను మిగతా మ్యూజిక్ డైరెక్టర్తో పోలిస్తే. అవును. జగమంత కుటుంబం మీరే పడింది? జగమంత కుటుంబం శ్రీ పాడాడు, శ్రీ చక్రవర్తి గారు అబ్బాయి శ్రీ. మీరు పాడలేదు? అందరు నేనే అనుకుంటారు అది, అంటే నా సినిమా అందులో నేను ఎక్కడైనా అది పాడుతుంటాను. సత్యం సినిమా కావాలి మ్యూజిక్ వెరైటీ ఏంటంటే, సత్యంకి ఫోర్ స్టేట్స్ కలిపి ఒక అవార్డు ఉంటుందండి, అది నాకు వచ్చింది సింగర్గా. ఏ పాటకి? ఓ మగువా అనే పాటకి. పాడండి అది. ఓ మగువా, ఓ మగువా, ఓ మగువా, ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, కాళిదాసులాగా మారి కవిత రాసేశా. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, దేవదాసులాగా మారి గెడ్డం పెంచేశా. సో అంటే మీరు సింగర్గా కూడా చాలా పర్ఫెక్ట్గానే ఉంటారు కదా మీరు. ఇప్పుడు అనుకున్న పాటే వదులుతాను. అదే జనరల్గా బాగా పాడుతున్నారు కదా, అంటే మ్యూజిక్ డైరెక్టర్లు పాడటం ఒక పద్ధతి, కానీ సింగర్గా ప్రధానంగా ఉండటం ఒక పాట. నాకు నా మీరేం పూర్వరంగంలో అసలు ఫస్ట్ సింగరు, తర్వాత మ్యూజిక్ వచ్చారు. అవును, నేను వేరే మ్యూజిక్ డైరెక్షన్లో కూడా పాడాను. అవునా? ఎవరిది? కీరవాణి గారు, మణి గారికి ఒక పాట పాడాను, వందేమాతరం గారికి పాడాను, శ్రీరేఖ గారికి, ఆర్పికి. నేను యాక్చువల్గా కూడా అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు సపోజ్ మ్యూజిక్ డైరెక్టర్గా పోటీ ఎక్కువ అనుకుందాం, సో సింగర్గా కూడా మీరు పోటీ పడచ్చుగా. నాకు అది తగ్గించుకున్నట్టు అవుతుంది. అలా అనలేదు, మా సింగర్గా కూడా చాలా గ్రేట్ అది. కాకపోతే ఏంటంటే ఎంతోమంది సింగర్స్ కాంపిటీషన్లో కానీ అవకాశం లేక అల్లాడిపోతుంది. ఇప్పుడు ఒక పాట మనం పాడేసి, నేను చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అదే అడుగుతాను,
నేను ఎందుకు పాడాలి చెప్పండి ఈ పాట అంటే సార్ మేము ఒక స్కీమ్ అనుకున్నాం ఒక్కొక్క పాట ఒక మ్యూజిక్ డైరెక్టర్ సార్ అని దానివల్ల మాకు పబ్లిసిటీ అవుతుంది సార్ అని సార్ అప్పుడు తప్పకుండా పాడుతాను ఓకే లేదంటే నేను వేరే సింగర్ సజెస్ట్ చేశాను అప్పుడు మావాడు ఉన్నాడు సింగర్ అని పాడించచ్చు కదా అని వాళ్ళు ఒక కొంత కన్విన్స్ అవుతారు కొంతమంది సో నేను మాత్రం సింగర్స్కి ఎక్కువ వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను బట్ ఒకటి ఇండస్ట్రీలో ఏంటంటే ప్రధానంగా ఉండేది మ్యూజిక్ డైరెక్టర్స్ లేడీ సింగర్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారని చెప్పి ఎక్స్ప్లాయిట్ అంటే సెక్స్వల్లీ ఎక్స్ప్లాయిట్ చేస్తారని చాలా విస్తృతంగా ఉంటుంది దాని మీద సినిమాలు కూడా ఉన్నాయి సినిమాలు కూడా వచ్చినాయి మ్యూజిక్ డైరెక్టర్ల ప్రవర్తన మీద ఐ థింక్ రీసెంట్గా రీసెంట్గా అంటే ఇప్పుడు ఈ మధ్య నాగార్జున సినిమా ఒకటి ఆ హీరోయిన్ బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్ అదేదో కింగ్ కింగ్ సినిమాలో చేస్తే ఎవరో సైట్ వెబ్సైట్ వాళ్ళు అది ఇది చక్రి పోలి ఉంది పాత్ర అని రాశాడు దాని గురించి నేను శ్రీనివట్ల గారితో అడిగితే లేదు సమస్య లేదు నేను మన ఫ్రెండ్స్ కదా లేదు అసలు ఇది చక్రవర్తి చక్రి చేశాడని కాదు నా పాయింట్ మీ పాయింట్ కాదు అసలు జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్లు అందరి మీద మెజారిటీ అందరూ ఎప్పుడు ఉండరు అనుకోండి ఏ ఫీల్డ్లో అందరూ ఉండరు మ్యూజిక్ డైరెక్టర్లో ఇది చాలా సహజంగా జరుగుతుంది ఇక్కడ వాళ్ళ మాట ఇంది వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు సింగర్స్ని అనేది బోత్ హిందీ తెలుగు తమిళ్ ఎక్కడైనా అంటుంటారు మళ్ళీ సినిమా వాళ్ళే అట్లాంటివి పెట్టి తీశారు కనుక నమ్ముతుంటారు అవునవును సో అట్లనే ఉండదండి ఇప్పుడు అన్ని ఫీల్డ్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా పరిచయాలు వాళ్ళతో కంఫర్ట్నెస్ ఇప్పుడు నేను ఇచ్చిన పాటని చక్కగా పాడగలగాలి దాన్ని ఇంప్రూవ్ చేసి ఇంకొంచెం అందంగా తీసుకోవాలి కానీ పాడలేకపోవడం చెప్పకపోవడం అని చెప్పి పాడగలని మనం ఎట్లాగూ నెక్స్ట్ టైం ఎంకరేజ్ చేయం చూస్తూ చూస్తూ మన పాట మనం పాడ చేసుకుంటాం ఓకే టాలెంట్ ఉంటేనే ఎవరైనా పాడిస్తాం కదా సో అట్లా ఉంటుంది కానీ ఒకవేళ టాలెంట్ లేకుండా కూడా మనం అదే పనికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అసలు ముందు మ్యూజిక్ డైరెక్టర్కే అసలు చేసేపోతుంది అది సో అది కూడా చూసుకుంటారు కదా అంటే నేను అనేది ఏంటంటే టాలెంట్ లేకుండా చేయటం సాధ్యం కాదు సాధ్యం కాదు అంతే టాలెంట్ ఉన్నా పుష్ కావాలి వాళ్ళ రేపు అవును అది రియాలిటీ అంతే అంతే ఇప్పుడు మీరైనా మీకు టాలెంట్ ఉంది పూరి జగన్నాథ్ పుష్టిస్తేనే కదా ఇట్లా వరుసగా ఇచ్చేయటం వల్ల ఒకదాని తర్వాత ఒకటి ఇంకా నాలుగు బయటికి వస్తాయి ఆ తర్వాత మిగతా డైరెక్టర్స్ కూడా ఇస్తుంటారు ఇస్తూ ఉంటారు ఫర్ ఎనీబడీ నాకైనా మీకైనా ఎక్కడ ఎక్కడో దగ్గర ఎవరో ఒక సపోర్టు పుషింగ్ అనేది అవసరం కదా అవునవును సో ఇప్పుడు శ్రీనివైట్ల ఏమన్నాడే అసలు అయినా బ్రహ్మానందం క్యారెక్టర్ మీ ఇలాగా ఉండదు కదా ఉండదు కానీ ఎవరో రాశారు సైడ్ వాడు రాయడం వలన దానికి చక్రి దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్ రాశాడని చెప్పాడు రాశాడు నేను అడిగితే లేదు లేదు సమస్య లేదని చెప్పి ఆయన ఏకంగా ప్రెస్ మీట్ పెట్టేశారు ఇది చక్రి కాదు ఎందుకంటే ఇప్పుడు నాకు మొదటి నుంచి ఇంట్లో నేర్పించిన సాంప్రదాయం కానీ నాన్నగారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ అది కానీ స్త్రీని గౌరవించడం ఆ కల్చర్లో పెరిగాను నాతో చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు ఓకే ఎంతోమంది అమ్మాయిలు ఈరోజు సింగర్గా ఇంట్రడ్యూస్ చేశాను నేను ఎంతోమంది అమ్మాయిలు పాడిన వాళ్ళు మన దగ్గర పాడుతూనే ఉన్నారు ఓకే సో ఎంత కంఫర్ట్ లేకపోతే అలా పాడతారు వాళ్ళు అట్లా ఎప్పుడు డిస్కంఫర్ట్ ఫీల్ అయినా కూడా ఇంకోసారి రారు పాడడం సో అలాంటివి జరిగే ఆస్కారం లేదు ఛాన్సే లేదు కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ జరిగి ఉండొచ్చు దాన్ని ఉద్దేశించి మనం అందరూ అలా ఉంటాం అనుకోవడం కాదు ఇప్పుడు కూడా ఏది జనరలైజ్ చేయకూడదు అది నేను అనుకుంటా జనరలైజ్ అంటే అన్ని ఫీల్డ్లో ఉంటుంది ఇంకా అదే చెప్తున్నా అందుకని జనరలైజ్ చేయటం తప్పు అది అందరూ చేస్తారని ఎట్లా అంటాం అసలు అది 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 తప్పు కదా అది అనకూడదు కొద్దిమంది అనేది అంతే ఎవరో ఒకరు అలా చేస్తారు వాళ్ళు అందరికీ చుట్టుకుంటుంది చుట్టుకుంటుంది ముఖ్యంగా అలా చేసిన వాళ్ళు నిలదొక్కలేరు కూడా కానీ మీతో అసలు ఎక్కడ వేరే ఇతర ఇతర వివాదాలు ఏమి ఉండవు అంత కూల్గా ఉంటుంది కానీ బేసికల్గా నేను కూల్ పర్సన్ అదే కేసు ఈ కేసులు ఎదుర్కొన్నారు ఎందుకు లాస్ట్ ఫిబ్రవరిలో ఫ్రెండ్షిప్ డేనా ఫ్రెండ్షిప్ డే జనరల్గా వస్తుంటారు కదా ఫ్రెండ్షిప్ డే అంటే అలా ఎక్కడ పబ్కి వెళ్ళి వచ్చారు గ్యాంగ్ ఒక్కరు రాలేదు గ్యాంగే వచ్చారు గ్యాంగే వచ్చారా నైట్ నైట్ అంటే ఎప్పుడో 9కి రావాల్సిన వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు అట్లా అది వాళ్ళు ఆ టైంలో నాకు నిద్ర వస్తుంది నిద్ర వస్తున్నప్పుడు ఫోటో తీయడం తప్పు అవును కదా ఆ కొత్తగా వచ్చిన పర్సన్ పాపం చక్రి మ్యూజిక్ డైరెక్టర్ ఫోటో తీస్తున్నాడు అతను ఆ తప్పు అని చెప్పినందుకు ఆయనకు వాళ్ళకి గొడవ అయింది నాకు కూడా కాలేదు తప్పు కదా అలా తీయొద్దు కదా మరి ఆయన పడుకున్నాడు పడుకున్న ఫోటో తీయడం తప్పు కదా మీరు లేపండి ఆ తర్వాత అడగండి పక్క వచ్చిన నిమిషం ఫోటో తీస్తారు
అని చెప్పి వరుసగా ఫోటోలు దిగాను. దిగిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్, అనవసరంగా గొడవ. ఈ గొడవ ఇలా పెడితే బాగుండదు, కొట్టుకోవడం ఏం జరిగిందని అని చెప్పి బాగా పార్టీ చేసుకొని వచ్చారు. సో దాంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితిలో వెళ్ళిపోయి ఇలా పెడితే కేసు బాగుండదని చెప్పి అది పెట్టేశారు. అది టీవీలో చూస్తే వేరేలా వచ్చేసింది. అవును, అసలు అందరు షాక్. మన దగ్గర చాలా మంది కంఫర్ట్ ఫీల్ అవుతారు, అందరు ఎంతో మంది వస్తారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, మంచి హ్యాపీ ఫ్రెండ్షిప్ అని చెప్పుకుంటారు, బొకేలు ఇస్తారు, కొంతమంది బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటారు. అంత కల్చర్డ్గా ఉంటాం, కానీ అలాంటి నీచపు సంస్కృతి కానీ అలా చేయాల్సిన అవసరం మనకు లేదు. అలాంటి సంస్కృతిలో పెరగలేదు నేను. ఏమైంది కేసు ఇప్పుడు, ఏ స్టేజ్లో ఉంది? లేదు, అది కొట్టేశారా? మరి ఒకవేళ నిజమైతే అది కేసులో ఉంటుంది, లేకపోతే ఎక్కడో కటకడాలనుకుంటున్నాం, కటకడాలనుకోవాల్సింది. అవును, సో అది నిజం లేదు, దానిలో వాస్తవం లేదు, ఎప్పటికీ అలాంటి జరగదు కూడా. సో అక్కడ వరకు శంకించాల్సిన అవసరం లేదంటారు. ఎవరు నమ్మినా నమ్మపోయినా నా మదర్, నా వైఫ్ వాళ్ళు మాత్రం ఆ రోజు ఇచ్చి అసలు పిచ్చి వాళ్ళు అసలు ఇలా ఎలా పెడతారు అని చెప్పి నమ్మలే చూడండి, అది చాలు అంతే. సరే, నా ఫ్రెండ్స్ వాళ్ళే కాకుండా నా ఫ్రెండ్స్ అందరు కూడా ఫుల్ సపోర్ట్. ఓకే, అంత చూశారు కదా, నన్ను చూస్తుంటారు కదా. సో ఆ విషయంలో నేను చాలా గర్వంగా ఉన్నాను. సో మీ చేతికి కడియాలు అవన్నీ ఉన్నాయి, మెడలో గొలుసులు లేవు, ఉంటే కనుక బప్లేర్ లాగి ఉండేవాళ్ళం కదా. అంటే యాక్చువల్గా నేను కావాలని రికార్డింగ్ నుంచి ఇక్కడ వచ్చాను, ఇంటికి వెళ్ళే టైం ఉంటే గొలుసు వేసుకొచ్చేవాళ్ళు. ఎందుకు ఆయన ఇన్స్పిరేషన్? లేదండి, దీనికి కూడా ఒక స్టోరీ ఉంది చెప్తాను. గొలుసులు వేసుకోవాలి, రింగులు పెట్టుకోవాలి అనుకున్న టైంలో ఈ కడియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసాయి ఇంకా అంతే. ఆ టైంలో కొందామంటే డబ్బు లేవు. ఓకే, తర్వాత ఏదో రకంగా ఒక చైన్ మెడలో ఉంటే, అప్పుడు బ్యాచులర్గా ఇక్కడ కష్టపడుతున్న సందర్భంలో ఆ చైన్ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని గడిపారు, అది గడపాల్సి వచ్చింది. ఆ చైన్ నాది కాదు, ఫ్రెండ్ది. సో మళ్ళీ దాన్ని తీర్చడం కోసం చాలా కష్టమైంది. సో అలాంటి పరిస్థితి ఉండే. తర్వాత కొంచెం మనం మ్యూజిక్ ట్రై అయ్యాం, ఓకే పర్వాలేదు అనుకున్నప్పుడు అమ్మతో పాటు ఒకసారి గోల్డ్ షాప్కి వెళ్ళాం. అప్పుడు చూస్తే అనిపించింది, వెళ్ళింది పర్పస్ నా కోసం కాదు, అమ్మకు తీసుకోవడానికో వేరేకో తీసుకోవడానికి. నాకు అప్పుడు అనిపించింది, అవును మనకు ఒకప్పుడు చైన్ మనం తాకట్టు పెట్టాం కదా, డ్రీము పైగా ఒక ఫ్రెండ్ ఏదో తాకట్టు పెట్టా, ఇప్పుడు మనం చైన్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ పాటి సన్నదాంతో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత దుబాయ్ వెళ్ళాను సార్, అక్కడ అంతా ఇంత లాభంలో అవును, ఇది ఎందుకు వేసుకోకూడదు. అప్పటికి సినిమా ఫీల్డ్లో ఫైట్ మాస్టర్ వాళ్ళు ఇంత లాకెట్లు, ఇంత చైన్లు వేస్తున్నారు. వాళ్ళు వేసిన దాని ముందు నేను నథింగ్, అదొక్కసారి నేను వేయగానే వాళ్ళందరినీ మర్చిపోయారు, ఇంకా నా వెంట పడ్డారు, ఏ బప్పిలేరేని, అరే ఇంతమంది ఇండస్ట్రీలో వేస్తున్నారు ఎవరిని అన్నారు, నన్ను అంటుంది అంటే ఆకారం కూడా కలిసి వచ్చింది. అది అట్లా తర్వాత తీసేసాను. ఏమిందంటే ఒక మా చుట్టాల అమ్మాయి ఒక అమ్మాయి చెప్పింది, మా కాలేజీలో ఇలా నీ గొలుసులో అని ఉంటాయి కదా, నీకు పేరు పెట్టావన్నది. నేను బప్లేహరి అన్నాను. సరే, అప్పటి వరకు బప్లేహరి అంటే ఫేమస్ గ్రేట్ డైరెక్టర్, సరే అట్లా అన్నా తిట్టినట్టు ఉండదు, ఓకే అనుకున్నాను. కాదు బప్లేహరి కాదు, అది బప్లేహరి మీ సినిమా వాళ్ళు అంటారు కావచ్చు, మేము వేరే పేరు పెట్టుకున్నాను. అమ్మ ఏం పేరు, ఏం పేరు, ఏం పేరు అండి, గొలుసులో రావన్నాడు, గొలుసులు రావన్నా. అదేంటి నా పేరు చక్రి కదా, చక్రి అన్న పెట్టుకోవాలి కదా, అంటే లేదు మీ అట్లా పెట్టుకున్నాం అట్లా పెంచుకుంటాం అట్లా, గొలుసులో రావన్నాడు అని. అబ్బాయి అసలే బాగాలేదని చెప్పి అమ్మ నుంచి గొలుసులు వేయడం మానేశాను. ఎంతో మొత్తం అన్ని కలిసి ఒక కిలో పెట్టుకున్నారే, అప్పట్లో ఉండేది ఇప్పుడు అవన్నీ తీసేసాను నేను. అవి వేస్ట్ ఇంకా ఉండి, దాని బదులు లేడీస్కి చేయిస్తే వాళ్ళు వేసుకుంటారు పాపం, అవును అని చెప్పి తీసేసాను. ఇంకా ఇప్పుడు వేయట్లేదు, ఇంకా ఇప్పుడు వేయట్లేదా, ఎప్పుడన్నా ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్ కదా చేస్తే అమ్మ ఉంటే బాగుంటుంది బాబు అని చేస్తాను అంతేగాని. ఎంత లావు చేస్తున్నారా? లేదు మామూలు మీడియం, కానీ ఇప్పటికీ ఫైట్ మాస్టర్లు కొంతమంది చూస్తాండి. అవును, ఇంత చేస్తారు, ఇంత అసలు లాకెట్ చూస్తే అసలు, అవును ఒక హాఫ్ కేజీ, హాఫ్ కేజీ ఉంటుంది లాకెట్ కరెక్ట్. అది అది గొలుసుల గురించి ఇంకా మనకి ఇప్పుడు భయం లేదు, అది వేసే అదుగులేదు. ఇవంటారా ఇంకా ఇది
ఏదో అత్తగారు పెట్టినవి అవి ఉంటాయి కదా. ఓహో అట్లానా. ఇదేమో చెల్లి పెట్టింది కడియం. ఇది అప్పటి నుంచి ఉంటుంది. ఓకే. దాదాపు 8 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి ఇది నా వైఫ్. సో ఇవన్నీ పెళ్ళప్పుడా? లేదండి మధ్యలో. మధ్యలో రింగులు అంటారా జాతకాలు అవి ఉంటాయి కదా తెలుస్తుంది రాళ్ళు అది. సో గొలుసుల విషయంలో నాకన్నా ఎక్కువ వేసుకోవాలి చాలా మంది ఉన్నారు. ఉన్నారు అవును. సో ఈ ఆకారం అది గెలవడంతో మెయిన్ అది. ఇంకొక విషయం చెప్తాను మీకు ఆశ్చర్యపోతారు. బాంబేనా ఎక్కడో మొత్తానికి అది మన స్టేట్ కాదు బయట ఢిల్లీను ఫ్లైట్ దిగి ఇంకా దిగలేదు బయటకు వస్తున్నాను ఫ్లైట్ నుంచి. అక్కడ ఉంటారు కదా ఎంప్లాయీ టికెట్ కలెక్టర్ అవును. బప్పిజీ నమస్తే అన్న. ఎవరు? బప్పిజీ నమస్తే అన్నాడు. అవునా? ఓకే. బప్పిజీ అనుకున్నాడు అని చెప్పి నమస్తే నమస్తే అన్న అని చెప్పి దిగి వచ్చేసాను. పాపం బప్పిలా అనుకుంటాడు ఏకంగా బప్పిజీ నమస్తే అన్నాడు. మరి కొంచెం డార్క్ ఉన్నాను అది కూడా తెలియలేదా పాపం అనుకున్నాను. అయితే నేను బప్పిలహర్ని ఎప్పుడు కూడా ఫాలో అవ్వాలి అనుకోకుండా మరి హెయిర్ స్టైల్ ఉంటుందో ఈ డబుల్ చిన్ ఉంటుందో మొత్తం డబుల్ చిన్ మొత్తం రౌండ్ ఫేస్ గొలుసులు అన్ని కలిసి సూట్ అయినాయి కలిసి వచ్చినాయి అట్లా. అది అది ఆయన పాటలు ఎప్పుడన్నా మీరు పాడారా? పాడాను. అది కూడా మళ్ళీ జయదాస్ గారిది మోహన్ బాబు గారిది. ఏదో ఒకటి పాడండి అది. ముసి ముసి నవ్వులలోనా కురిసిన పువ్వుల వాన ఏనోము నోసినా ఏ పూజ చేసినా తెలిసి ఫలిత ముసగేవాడు బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే. ఏదో ఓలాల ఓలాలని ఓలాల ఏంటండి? అది ఒక పాట ఉంది కదా హులలా 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 హులలా. అంతే. మీరు సొంతంగా కూడా రాస్తారు? రాస్తానండి. అంటే ఇది కూడా మళ్ళీ దీంట్లో కూడా ఇంకొకటి ఉంది మనం రాసుకుంటూ పోతుంటే మరి లిరిసిస్ట్లకు ఎందుకు అన్యాయం చేయడం అని చెప్పి అది ఆపేశారా? అంటే పెద్ద వాళ్ళకి అన్యాయం చేయంత గొప్ప రాయపోయినా అది ఏదో ఒకటి ఒక పాట వాళ్ళకి మిస్ అవుతుంది కదా. సో రెండు పడవల మీద కాళ్ళు పెట్టకూడదు ఏదో దాన్ని నమ్ముకుని మిగతా వాళ్ళకి ఇప్పటికే ఓ బోల్డ్ సింగర్ అవసరం అని అడుగుతుంటారు. చేసేవాళ్ళు ఒక ఆయన మ్యూజిక్ చేస్తాడు ఆర్టిస్ట్ హీరో చేస్తాడు డైరెక్టర్ చేస్తాడు దానికి ప్రొడ్యూసర్ ఆయనే అవును చూసేది కూడా ఆయనే చూసేది కూడా ఆయనే కాదండి ఇవన్నీ చేసేది ఆయన చూసేది కూడా ఆయన చూసేది కూడా ఆయన. సో ఇలా చేసిన వాళ్ళకి ఏమి ఉండదు. ఒక సినిమాలో 3 పాటలు పాడితే ఈయనకు వచ్చేసింది. అమెరికాలో ఎక్కడో ఒకసారి వెళ్ళినప్పుడు చక్రి గారు మీరు అంత బాగుంటుందని పాటలు పాడద్దండి మీరు అంటే ఏదో ఒకటి అనకపోతే వాడిని గుర్తుంచుకోమనం. కరెక్ట్. అది అంటే అవునా ఎందుకు అన్నాను అంటే మీరు మొనటాక్స్ అయిపోతుంటే ఓ నెక్స్ట్ మనం మొత్తం పాటలు నేనే పాడుతున్నాను చెప్పాను కానీ అన్నాను కానీ ఆ మాట గుర్తుపెట్టుకున్నాను ఎందుకన్నాడు ఇట్లా అని. అని ఈ మధ్య సింగర్గా ఎక్కువ పాటలు పాడలేదు. ఇప్పుడు తను మొన్న వెళ్ళిపోయిన సినిమాలు ఒక్క పాట కూడా పాడలేదు. అవునా? ఒకటి శ్రీకాంత్ సినిమా వస్తుంది వీడికి దూ కూడా ఎక్కువ అని అందులో ఒక పాట పాడలేదు. రేమైండ్లో పనిచేసింది అయితే ఆయన అన్నది అంటే ఎందుకు ఒకరు కూడా అనకూడదు మరి అందరు బాగుంది బాగుంది నువ్వు పాడాలని చెప్పాలి కానీ అంతే కదా చూద్దాం కొద్ది రోజులు పాడకపోతే మనకు పోయేది ఉంది కదా. రేలో మాత్రం తప్పలేదండి. రే అని వైభవ్ చౌదరి సినిమా దాంట్లో అంటే నా పాట తీసేసి వేరేతో పాడించడం ట్రై చేసాం కానీ రీచ్ అవ్వలేకపోయారు సింగర్. ఓకే. లేదు ఇదే బాగుందని చెప్పి డైరెక్టర్ కూడా మళ్ళీ నాదే పెట్టడం జరిగింది. ఈ జైబోలో తెలంగాణకి ఎందుకు పాడలేదు మరి? జైబోలో తెలంగాణ పాడనే ఒక పాట పాడాను. పాడారా? పాడాను. అంటే నాకు ఉద్యమ నేపథ్యంలో పాటలు ఏం పాడలేదు. ఓకే. నన్ను పాడమన్నారు. లేదు అది గద్దర్ గారు పాడితేనే బాగుంటుంది ఆయన గొంతు బాగాలేదు పాడు తమ్ముడు అంటే నేను పాడనని చెప్పాను. అది ఆయన పాడితేనే కరెక్ట్. అది లేకపోతే ఆ పొడుస్తున్న పొద్దు మీద పాట నేను పాడాల్సిందే. అది మీదేనా? మీరు పాడాలి మిమ్మల్ని అడిగారా? ఆయన గొంతు బాగాలేదు ఆయన పాట అది కానీ ఆయన లేదు ఎంత ప్రాబ్లం ఉన్నా పర్లేదు మేనేజ్ చేయగలం దీంట్లో అని చెప్పి పాపం దగ్గుతూ పాడేశారు ఆయన. సో మరి సింగర్స్కి ఇంకొక హాబీ కూడా ఉంది రంగు వేసుకోవటం అంటే నటించడం. అది కూడా చాలామంది బాగా పాపులర్ ఎంతో చక్రవర్తి అనుకోండి ఆయన అయితే అసలు ఇక చెప్పే పని లేదు చాలా సినిమాలు యాక్ట్ చేశాడు ఇట్లా చాలామంది. అవునండి. మీరు కూడా చేశారా? నేను
క్యారెక్టర్గా చేయడం ఒక సినిమా చేశాను, ఎవడైతే నాకేంటని. మిగతా వాటిల్లో సింగర్గా మ్యూజిక్ డైరెక్టర్గా కనిపించాను. ఓకే, ఫస్ట్ సత్యంలో, తర్వాత దేవదాస్, తర్వాత భాగ్యలక్ష్మి బొంపర ఒక పాట పాడుతూ కనిపిస్తుంది. అట్లా కొన్ని సినిమాలు చేశాను. సత్యభామ అనే ఒక సినిమా. ఆ మధ్య వరుసగా మూడు సినిమాలు నేను చేసినవి హిట్ అయ్యాయి, సత్యం దేవదాస్. ఓకే, ఆ తర్వాత వాళ్ళు కూడా మా సినిమా చేస్తే బాగుంటుంది సెంటిమెంట్గా అని చెప్పి చాలా మంది అడిగారు. రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత ఎవరు ఇంకా అడగలేదు ఎవరు. ఓకే, మన దగ్గర గోడలేక అనుకున్నారు. ఇప్పుడు మీ తమ్ముడు కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారా? తమ్ముడు కూడా పాడతారు. చిన్నప్పటి నుంచి అయితే పాడేది అందరికి ఉంది ఇంట్లో. చెప్పారు మీ ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది. చెల్లి కూడా సింగర్. అవునా? మా చెల్లెలు రామసక్కని బంగారు బొమ్మ అని ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం ఆ పాట తను పాడింది. అవునా? రామసక్కని బంగారు బొమ్మ రాసలీలకు వస్తావా, ఆ పాటలో ఫీమేల్ వాయిస్ తందే. ఇప్పుడు పాడతారా? సినిమా పాటలు పాడుతున్నారు. మన సినిమాలో జయబోల తెలంగాణలో రీసెంట్గా కూడా వస్తున్న సినిమాల్లో అన్నిట్లో పాడుతుంది. ఓకే, సో ప్రొఫెషనల్ సింగర్. సో తమ్ముడేమో లవ్ యూ బంగారం అనే ఒక సినిమా వస్తుంది. అవును, మహిత్ నారాయణ వాడి పేరు. అంటే ఈ మధ్య సంవత్సరం అయింది నాన్నగారు స్వర్గస్థులు అయ్యారు. సో నాన్నగారి పేరు నారాయణ, వెంకటనారాయణ. ఓకే, మహిత్కి నారాయణ కలిపి మహిత్ నారాయణ అని పెట్టేశాను. అప్పుడు కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసర్, మారుతి గారు బ్యానర్లో. కొత్త డైరెక్టర్ లవ్ యూ బంగారం, దాని పాటలు రిలీజ్ అయ్యి బాగుంది ఆడియో. సో వాడికి ఫస్ట్ ఛాన్స్, ఫస్ట్ ఛాన్స్ మ్యూజిక్ డైరెక్టర్గా. అది హిట్ అవుతే నాలుగు అవకాశాలు వస్తాయి. ఇంకా అంతా జాయింట్ ఫ్యామిలీ, అందరం కలిసి ఉంటాం. అందరు జాయింట్? ఇప్పటికి ఐదుగురు. అంటే ఐదుగురు అంటే మీ అన్నదమ్ములు, అమ్మ, ఇద్దరు అక్కలు ఇక్కడే ఉంటారు, అక్క చెల్లి. సో ఎప్పుడు అందరం కలకల ఇంట్లో. చెల్లి కూతురు కూడా పాటలు పాడుతుంది, తన సింగర్గా ఇప్పుడే రెండు సినిమాలు పాడింది చెల్లి కూతురు కూడా. అప్పటి పేరు ఏంటి? 8th class సుదీక్ష అని. అప్పుడే పాటలు పాడొచ్చేసాను. వంశీయార్ సినిమాలో ఒకటి, ఈ లవ్ యూ బంగారంలో ఒకటి. మా ఫ్యామిలీ అంతా ఇంకా ఈ పాటలు పాడ పాటలకి సంగీతానికి అంకితం అయిపోయారు. అవునండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీ ఇప్పుడు దాకా అవకాశాలు మీకోసం పరిగెత్తుకొచ్చినాయి, ఇప్పుడు మీరు అవకాశాలు ఎత్తుకునే పరిస్థితికి వెళ్తున్నారా, లేకపోతే ఇంకా పర్వాలేదు? నేను అవకాశాలు అంటే వెతుకోనండి. అట్లా అంటే బల్పని కాదు, అలా అలా వెళ్ళడంలో ఉపయోగం ఉండదు. అవును, కాకపోతే కలిసినప్పుడు భయా ఏంటి, రిమైండ్ చేయటం, గుర్తు చేయటం. అవకాశం కోసం పదే పదే వెంటబడడం అసలు వల్లే కాదు. ఎందుకంటే అలా అవుతాయి, అలా వెళ్తే అవుతాయని కూడా నాకు నమ్మకం లేదు. మన గురించి వాళ్ళకు ఏదైనా బ్యాడ్గా ఉందనుకోండి, వాళ్ళు జన్మకు సినిమా ఇవ్వరు మనకు. అవును, కరెక్ట్. అది మన గురించి గుడ్గా ఉందనుకోండి, మనం వెళ్ళకుండా సినిమా ఇస్తారు. సో మంచి హిట్ ఇక్కడ కావాలి. కరెక్ట్. ఒక రెండు హిట్స్ పడే అనుకోండి, మళ్ళీ ఒక నాలుగైదేళ్ళు నడుస్తుంది అంతే. అది సో బ్యాడ్ పీరియడ్ అప్పుడు మనం గామ ఉండడం బెటర్. అది అంతే, అంతే. అది మీరు నేర్చుకున్న పాఠం ఇంకా అంతే కదా. గ్యాప్ ఎప్పుడు రాలేదు. జనరేషన్ కూడా అది ఒక ఇది. నాకు గ్యాప్ ఎప్పుడు రాలేదు. ఈ వచ్చి 2000 వచ్చాను కదా, 13 years అయింది. ఈ ఫస్ట్ ఇయర్ 2013 మాత్రమే ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అది రిలీజ్ కాకుండా ఉంది. ఓన్లీ 1 year కానీ చేశారు, కానీ రిలీజ్ కాల 2012 దేనికైనా రెడీ రిలీజ్ అయింది. ఆ తర్వాత ఇప్పటికి ఒక సినిమా రిలీజ్ అవ్వలేదు. సో నేను కూడా ఈగర్గా వెయిటింగ్. సో మీ లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ ఏంటి? బెస్ట్ చెప్పుకుని చెప్పుకోవాల్సి వస్తే జగన్ గారితో పరిచయం అండి. జగన్ గారు నాకు సినిమా ఇస్తా అని చెప్పిన రోజు, అండ్ ఫస్ట్ సినిమా రికార్డింగ్ కూడా. ఫస్ట్ సినిమా రికార్డింగ్ వచ్చేసి 1997. అది వేరే. ఓకే, ఏదైనా సినిమా కదండి. అదే అదే, అది వర్కౌట్ అవ్వలేదు. రామానాయుడు స్టూడియో అక్కడ రికార్డింగ్ అంత ప్రెస్ హడావుడి, అది మర్చిపోలేని రోజు. ఓకే, తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇన్సిడెంట్స్ ఒక ఒంగోలు నుంచి ఒక ఎవరో ఫ్యాన్ అని చెప్పి లెటర్ రాశాడు. నేను అప్పుడు ప్రశాంత్ నగర్లో ఒక కలెక్టర్ ఇంట్లో రెంట్కుండేదాన్ని, ఫుల్ బిల్డింగ్ బంగ్లా మొత్తం. అసలు ప్రశాంత్ నగర్ అంటే లోపల ఎక్కడ ఉంటుంది. అవును, ఆ లెటర్ మీద అతను చక్రి మ్యూజిక్ డైరెక్టర్ హైదరాబాద్ అని రాశాడు.
ఆ లెటర్ వచ్చేసింది. అది చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. అంతేగాని అంత గుర్తింపు పొందింది పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే తెలిస్తేనే కదా డైరెక్ట్గా మీరు ఇక్కడ ఉంటారనేది. చక్రి హైదరాబాద్ అంటే అసలు పోస్టల్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఫస్ట్ ఫిల్మ్ దాంట్లో వేయాలి కదా. అంతేగా అదే అది అవును చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఇంకొక నేను జనరల్గా ఈ నాన్నగారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ సేవ ఇవన్నీ చేయాలని ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంటాను. చేస్తారా? సో మహబూబ్నగర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కర్నూలు మహబూబ్నగర్ అదే అప్పుడు ఒక టూ త్రీ లారీస్ మొత్తం మెటీరియల్ తీసుకుని వెళ్ళాం. ఒక దాదాపు 25-30 మెంబర్స్ వెళ్ళాం. మా నాన్నగారు కూడా వచ్చారు అప్పుడు. వాళ్ళతో తిరుగుతున్నప్పుడు అంటే అది బాధాకరమైన కూడా అది మర్చిపోలేని ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా ఆత్మసంతృప్తి కలిగించే సంఘటన. అంటే అక్కడ ఇంకా నేను మ్యూజిక్ డైరెక్టర్ ఇవన్నీ మర్చిపోయి అందరిలో దిగేసి నేను కూడా పంచడం పాపం వాళ్ళ మీదకి వస్తుంటే వాళ్ళ అంతే వాళ్ళ ఆనందం వేరు. అంతేగా వాళ్ళు మర్చిపోయి కనీసం అట్లీస్ట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒకటి ఉంటుంది. సో అలాగే ఒకసారి ఒక అతను అంటే అతనికి ఏదో డిసీజన్ ఏదో ఉంది కురోడే ఒకసారి ఏమన్నా చూడాలని చెప్పి ఇక్కడ హాస్పిటల్కి వచ్చాడంట. అప్పుడు నాకు ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఫోన్ చేస్తే ఎత్తకపోతే మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. అతను ఇంకా 2-3 రోజులు చనిపోతారని తెలుసు. అతను ఫోన్ చేసి అతను పక్కన వాళ్ళు ఫోన్ చేసి అన్న నీ ఫ్యాన్ అని చెప్పాను కదా కలవలేదు ఇక్కడికి వస్తే హైదరాబాద్కి మాట్లాడతాడని ఇచ్చాడు. అబ్బాయి మాట్లాడాడు అన్న మీరు అంటే నాకు చాలా ఇష్టం మీ పాటలు బాగా ఇష్టం మిమ్మల్ని కలవడానికి బాగా ట్రై చేసాం మీరు వస్తారనుకున్నాను ఒక పాట పాడండి అన్న అన్నాడు. చెప్పలేకపోతున్నాను నాకు ఏమో అవుతాం కదా పాట పాడంటే పాడాను. పాడిన తర్వాత బాధ అనిపిస్తుంది అంటే ఇంకా ఇదే చివరి పాట అని నేను ఇంకా ఉండకపోవచ్చు అని. కానీ అతని మాటల్లో ఏమాత్రం అది లేదు, నైరాశ్యం లేదు, చనిపోతానన్న భయం లేదు, నేను బాధపడుతున్నాను. అదొక ఇన్సిడెంట్. ఏం పడారు ఆయన కోసం? వెన్నెలో హాయ్ హాయ్. సో బాగా బాధ పెట్టిన సంఘటనలు ఉన్నాయండి. చెప్పాను కదా సూపర్ సినిమా అప్పుడు అది చాలా బాగుపడింది. తర్వాత మొన్న ఏమి చేయకున్నా కూడా టీవీలో అది ఇదని కేసు అని చెప్పారు కదా. అంటే మనం చేయకున్నా కూడా మనం ఒక అనవసరంగా ఒక బురద వెళ్ళినట్టే కదా. అంతేగా మరి అది చాలా బాధపడ్డాను. అంటే ఒక మంచి పేరు సంపాదించుకోవడం చాలా కష్టం. అవును చాలా టైం పడుతుంది. ఏదో ఒక నింద వేసి ఏదన్నా వేసి దాన్ని మేము చెడగొట్టడం చాలా ఈజీ. అవును నాకు మంచి వాడు చక్రి, మంచి హోస్టు, ఏ టైంకి వెళ్ళినా అన్నం పెడతాడు అని ఇండస్ట్రీలో పేరుంది. సో బయట వాళ్ళకు కూడా చాలామంది తెలుసు. అది కాకుండా ఇలాంటి పేరు అనేది ఇది రావడం వల్ల చాలా ఫీల్ అయ్యాను. సో ఇది ఒక చేదు అనుభవం జీవితంలో. చేదు అనుభవం అంటే మనం అందరినీ నమ్మకూడదు, అందరినీ కూడా ఫ్రెండ్షిప్ అని చెప్పి అది అని చెప్పి ఏ టైంలో ఆ టైంలో అలౌ చేయకూడదు. అవును ఇలాంటి గుణపాఠం అనమాట. అంతేగా ఏ గుణపాఠాలు నేర్చుకుంటూ పోవటమే ఇద్దరు దెబ్బలు వెళ్ళినప్పుడల్లా. అంతే. ఓకే కంక్లూడ్ చేసే ముందు జగమంత కుటుంబం నాది అనేది ఆ పాట మీరు పాడండి. నేను తప్పకుండా పాడతాను. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. గుడ్. సో ఇట్లాగే మరిన్ని మంచి పాటలు, మంచి మ్యూజిక్ మీ నుంచి రావాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.